నా పేరు హనుమంతు. మా నాయనలకు 5 ఎకరాల భూమి ఇచ్చారు, గవర్నమెంట్ భూమి సార్. ఆ భూమిలో నేను ఏం చేసినంటే, రూపాయి రూపాయి కూలి ఉండగా నేను కష్టపడి చిల్లర మట్టి కొట్టుకున్నా సార్. నేను ఆ భూమిలో నా రక్త దారం పోసి బావి కొట్టుకున్న సార్ అలా. ఇప్పుడు భూమి పోతున్నదంటే నాకు నిద్ర రాకొచ్చింది. ఆ భూతల్లికి నేను ఎంతో కష్టపడ్డ సార్ నేను చెప్తున్నా. నాకు పానం కలకల కలకలకల అంటున్నది. ఆ పది ఇవ్వనంటే నేను అలా రక్తం దారబోయకుంటే, అలా పైస వేయకుంటే, ఆ భూమి ఇచ్చింది, ఆ భూమి దూసుకుంటున్నదంటే నాకెంతో బాధ అవుతున్నది. నిద్ర రాకొచ్చిన సార్, అన్నం తిందమంటే తినని పోకొచ్చింది. ఏం చేయాలి సార్? ఇద్దరు కొడుకులకు అదే భూమి మీద లగ్నం చేసిన, బిడ్డకి లగ్నం చేసిన, 8 మంది మన్మరాళ్ళు ఉన్నారు, దాని మీదనే బతుకుతున్నాం సార్. ఇప్పుడు ఇప్పుడు భూమి పోతున్నదంటే నాకు ఎంతో కష్టమవుతున్నది. మా భూమి మాకే ఉండాలి, మా భూమి తల్లి మాకే ఉండాలి అని నేను కోరుతున్నా సార్. ఇప్పుడు చెప్తున్నా, రైతు బంధు లేదు, ఏం లేదు. ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే, లేందొక్క బోందు నింపిండు, మందికి బోందు నింపిండు. మేమేసిన రొట్టె తునుకతోటి బతికినోడు, మా కుక్క మాకే అరుస్తున్నది. ఇప్పుడు దానికి ఎట్లా చంపాలి? ఇప్పుడు మాత ఉన్నది సార్, దానికి ఇష్టం పెట్టేది మాత ఉన్నది. ఇప్పుడు దానికి ఒక్కనాడు లేకుంటే ఒక్కనాడు చంపుతాం సార్, ఇష్టం పెట్టి యాత్రిగా నన్ను చంపుతాం ఆ కుక్కకు. మాకు ఏది ఒక బోందు నింపిండు, ఇది ఇస్తా అది ఇస్తా అది ఇస్తాని బోందు నింపిండు. మేము రొట్టె తునుక వేసిన, మా రొట్టె తునుక తిన్న కుక్క మాకే గరుస్తున్నది. ఆ కుక్కకు ఎట్లా ఇష్టం పెట్టి చంపాలి? మా దగ్గరున్నది సార్. ఓకే.